नमस्ते खम्मम टीवी न्यूज़ को स्वागत ना पेर रमा खम्मम जिल्ला चिंतकानी मंडलम सीतंपेट श्री गजगिरी लक्ष्मी नरसिंह स्वामी देवस्थान में श्री गोदादेवी राज्यलक्ष्मी अम्मवार्ल विग्रह प्रतिष्ठा महोत्सव कन्नुल पंडुगगा निर्वहिंचारु कार्यक्रम में भागंगा रेंडु रोजुल पाटु होमालु यागालु जरिपिंचारु सीतंपेट परिसर प्रांत ग्रामालकु चेंदिन 10000 मंदि प्रजलु स्वामीवार्लनु दर्शिंचुकुन्नारु स्वामी अम्मवार्ल आशीर्वादालु तीर्थ अन्न प्रसादालनु स्वीकरिंचारु संदर्भंगा पलुवुरु प्रमुखुलु प्रजाप्रतिनिधुलु भक्त मंडली प्रतिनिधुलु भक्तुलु खम्मम टीवीतो मात्लाडारु स्वामी अम्मवार्ल दर्शनं देवस्थान प्रामुख्यतनु वारु विवरिंचारु కార్యక్రమాలను దేవాదాయ ధర్మదాయ శాఖ ఆలయ కార్యనిర్వాహణ అధికారి చుండూరు రామకోటేశ్వరరావు పర్యవేక్షించారు కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బయ్యన్న బాబురావు కమ్మం శ్రీ వెంకటరామ జ్యువెలర్స్ అధినేత రాయపూడి వెంకటరామారావు ఉషా దంపతులు గ్రామ సర్పంచ్ నారపోగు కొండలరావు మాజీ సర్పంచ్ ఆల రవీందర్ ఎంపీటిసి నారపోగు యాకూబ్ భక్త మండలి సభ్యులు గ్రామ పెద్దలు కాటమనేని పుల్లయ్య ఆళ్ళ పానకాలరావు వెగలం పాండురంగాచారి పూర వీరబాబు విశ్రాంత ప్రధానాచార్యులు చాగంటి బుచ్చయ్య సిబ్బంది నాగరాజు వెంకటేశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులకు ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చింతకాని ఎస్ఐ పొదిల వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఓం నమో నారాయణాయ చింతకాని మండలం సీతంపేట గజగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కి మన బైన బాబురావు గారు ఆధ్వర్యంలో ఈ కట్టడాలని జరుగుతున్నాయి నిన్ననే లక్ష్మీదేవి ప్రతిష్ట జరిగింది ఈ రోజు శాంతి కళ్యాణం మహా అన్నదానం ఈ భక్తుల సమక్షంలో ఈ కమిటీ వారి సమక్షంలో మహా బ్రహ్మాండంగా జరిగింది తర్వాత తర్వాత కూడా ఈ గుడి చాలా అభివృద్ధి చెందాలని దానికి భక్తులందరూ సహకరించాలని దీనికి కంకణం కట్టుకున్న ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ నా పేరు పి వెంకన్న చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేను మన ఈ సీతంపేట గ్రామంలో గత 3 రోజులుగా రాజలక్ష్మి వారు గోదాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈ 3 రోజులలో
మన యాగాలు అట్నే అమ్మవారి ఊరేగింపులు గాని ఈ రోజు మన పూర్ణాహుతి ప్రోగ్రామ్ సందర్భంగా భక్తులు ఒక 5000 మంది వరకు హాజరయ్యారు దీనిలో భాగంగా మా సిబ్బందితో పార్కింగ్ ప్లేస్ లో గాని ఈ చుట్టుపక్కల కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సెన్సిటివ్ ప్లేసులు గుర్తించి అక్కడ బందోబస్తు అరేంజ్ చేయనైనది మన ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా మన టెంపుల్ నిర్వాహకులు చేయించారు ఇది కొద్దిగా మన గ్రామంలో ఒక మంచి సామరస్యతకు మంచి మంచి వాతావరణానికి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచిగా తోడ్పడతాయని కోరుకుంటూ అందరికీ పానకాలం లక్ష్మీ నరసింహారావు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అతి ప్రాచీనమైనటువంటి గజగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇప్పుడు చాలా డెవలప్ చేశారు నాగులంచ కోదండ్ర ఆలయం ఈ గజగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటే దేవాలయాలు ఇక్కడ మంచి ఎయిర్పోర్ట్లు కానీ అన్నీ బాగా చేశారు ఈ టెంపుల్ పానకాల స్వామి అని ఒక బిందె పానకం పోస్తే సగం పానకం తీసుకుంటారు దేవుడు సగం పానకం భక్తులకు ఇస్తారు అట్లా ఎన్ని బిందెలైనా ఆ బిందెలో సగం పానకం తాగుతాడు సగం పానకం భక్తులకు ఇస్తారు అట్లా భక్తులు కోరుకున్న వరాలన్నీ చేస్తాడు మంచి సత్యకాలం దేవుడు సత్యం ఉన్న దేవుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గోదాదేవి లక్ష్మీదేవి విగ్రహాలు ప్రతిష్ట చేయటం ఈరోజు చాలా సంతోషకరం చాలా బాగా చేశారు ఇక్కడ అన్నదానం ఏర్పాట్లు కూడా బాగా చేశారు ఈ దేవాలయ కమిటీ వారిని అభినందిస్తున్నాం నాగులంచ గ్రామ పంచాయతీ తరఫున నాగులంచ గ్రామ సర్పంచ్ గారు ఆలస్యం నాగమణి వైఫ్ ఆఫ్ బసోయ ఈ గుడి ఎప్పటి నుంచో అంటే నా ఇక ఈ ఊరి కోడలు నేను ఈ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో దీన్ని బాగు చేసి వెలుగులోకి తీసుకొచ్చారండి అంతా కూడా చాలా బాగు చేయించి భక్తులు కూడా బాగా ఎక్కువయ్యారు ఇంకా ఈ ప్రతిష్ట కూడా దానికి సంబంధించి కూడా చాలా ఏర్పాట్లు కూడా బాగా చేసి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ సీతంపేట గ్రామస్తులు కూడా అందరూ సహకారం కూడా అవుతాయి ఈ గుడి డెవలప్కి వచ్చిందండి అందరూ కూడా చక్కగా వచ్చి ఈ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకొని అందరూ కూడా చక్కగా చేస్తున్నారు నరసింహస్వామి మీద మాకు ఎప్పటి నుంచో మాకు మొదటి నుంచి ఒక దైవభక్తి బాగా ఉంది మొదటి నుంచి మా తల్లిదండ్రులు కూడా ఇక్కడే వాళ్ళ జీవనం కూడా ఇక్కడే సాగించారు ఎక్కువ భాగం వాళ్ళ జీవితం అంతా ఇలా ఇక్కడే వెళ్ళిపోయింది అయితే మాకు మొదటి నుంచి కూడా ఇది భక్తి ఉండబట్టి మేము మాకు దేవుడు అంటే ఎంతో ప్రీతి మాకు ఎన్ని రకాలలో కలిసి వచ్చిందయ్యా ఆ దేవుడి వల్ల మా కుటుంబంలో పిల్లలు కూడా అంత చదువుకున్నారు మంచిగా మా మంచి వృద్ధిలోకి వచ్చారు పిల్లవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే మనం ఏ రకంగానైనా ఎంత మే దేవుడు ఎంత మేలు చేసిండో మాకు చాలా అర్థమైందమ్మ అందుకని దేవుడికి మేము ఏం చేసినా చాలా తక్కువ అయ్యా మేము చేసేది ఆయన గారి కృప అందరూ ఉంటుంది ప్రతి మీద దైవభక్తి ఆశ్చర్యంగా ఉండి మంచిగా ఇదే వాళ్ళకి అందరికీ చాలా దేవుడు సాయం చేస్తారయ్యా ఇక్కడ వాళ్ళకి చాలా మందికి చాలా రకాలుగా ఆయన గారి తోటి చాలా వృద్ధిలోకి వచ్చారు పిల్లలు చాలా మంది అమెరికా వీసాలు కూడా తీసుకొని వీసా కూడా తీసుకొని మంచిగా ఆ వృద్ధిలోకి వచ్చారు మంచిగా అక్కడ మంచిగా పోతున్నారు అందరు బాగున్నారయ్యా చాలా నాకు కూడా మా కుటుంబం కూడా అందరూ మా పిల్లలంతా అక్కడే ఉన్నారయ్యా మేము ముసలి ఇద్దరం ఇక్కడ ఉన్నాం మేము కూడా మంచిగానే ఉన్నాయా లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం అండి ఇది చాలా శక్తివంతమైన ఇక్కడ స్వయంభూ స్వామి ఇక్కడ చాలా శక్తివంతమైన స్వామి ఈయన మనకు ఏందంటే ఎక్కడా లేదు దేవుడు అనేది పానకం తాగటం అనేది నాకు తెలిసినంత వాటికి ఎక్కడా లేదు ఇక్కడ మాత్రమే స్వయంగా పానకం తాగుతాడు మనకు దేవుడు అంటూ ఏమైనా నైవేద్యం తింటున్నారని అంటే అది ఈ దేవాలయంలో మాత్రమే అది ఓకే స్వప్న అండి బాగా డెవలప్ చేశారండి ఆయన పానకాల స్వామి గారికి ఎంత పానకం పోసినా కూడా లోపల నుంచి బయటికి ఏం కనపడపోయేది ఇప్పటివరకు ఇప్పుడు కూడా అంతే ఉంది గుడి బాగా డెవలప్ చేశారు ఇప్పుడు అమ్మవారిని ఒకటి పెట్టారు గోదాదేవిని ఒకటి ప్రతిష్ఠ చేశారు బాగుందండి అంత పరిణామం ప్రతిష్ట చేశారు బాబు గారు రవీంద్రనాథ్ గారు
అందరూ ఏక కుటుంబంగా అంత బాగా చేశారు. జై శ్రీరామ్. మాది జగ్గేపేటండి. నా పేరు వనజ. మా అమ్మగారిది సీతంపేట. మేము చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్లో డెవలప్మెంట్ లేదండి. ఇప్పుడు మాత్రం పెద్దలందరూ ఒక్క ఏకదాటి మీద ఉండి అన్ని యూత్ కానీ ఆడపడ అందరూ కూడా కలిసి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇలాగే అందరూ దర్శించుకోవాలని. మహిమగల దేవుడండి, చాలా మహిమగల దేవుడు. అందరూ కూడా భక్తితోటి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అయితే మేము ఖమ్మం నుండి వచ్చాము. ఇప్పుడే సీతమ్మ వారి పాదాలు లోపలికి వెళ్ళి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది లోపల థ్రిల్లింగ్. అట్లా అందరూ వచ్చి చూడాల్సిన ఇది ప్లేస్ తప్పకుండా. చాలా ఇంకా ఇది టూరిస్ట్ ప్లేస్గా కూడా అవుతుంది. ఇంత ఫ్రెష్గా గాలి కొండ మీద అంటే మొత్తం ఎన్విరాన్మెంట్ నేచర్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అటు గుడిగా అటు భక్తిగా ఇటు నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రజలు కూడా అధిక సంఖ్యలో రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రసిద్ధులు గారికి గొప్ప ప్రసిద్ధిగా గాంచింది. ఈరోజు మా గ్రామస్తులు, గ్రామ ప్రజలు మరియు ఇతర భక్తులు ఎంతో సంఘాలు కూడా ఇచ్చి ఈ గుడిలో లక్ష్మీదేవి విగ్రహం, గోదాదేవి విగ్రహం ప్రతిష్ఠించుకున్నాం. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వరకు ఇలా 5-6 వేల మంది భోజనం అనుదాన కార్యక్రమాలు జరుగుతుంది. ఈ గ్రామంలో సందడిగా ఇక్కడ ఒక చరిత్రాత్మక ముందు పెద్ద చరిత్రాత్మక నిలబడుతుంది. ఇది ఆ చిత్రం ఈ కార్యక్రమానికి మిగతా గ్రామాల నుండి అంతా అంగరంగ వైభవంగా వచ్చారు. వారు వచ్చిన వారందరికీ గ్రామ సర్పంచ్గా గ్రామ సర్పంచ్గా నాకు గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గర్భగుడిలో లక్ష్మీదేవి, గోదాదేవి విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రాచీన కాలం నుండి 400 సంవత్సరాల క్రితం నుండి ఉన్నట్టు స్వయంభూ దేవస్థానం వెలిసిన గర్భగుడిలో ఈరోజు లక్ష్మీదేవి, గోదావరి విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. నిన్న ఊరేగింపు జరిగింది. 3 రోజులు బట్టి కార్యక్రమం జరిగాయి. ఇవాళ 5,000 మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ సమిష్టి కృషితో అందరి సహకారంతో పెద్దల సహకారంతో మంచిగా దిగ్జయంగా ఈ కార్యక్రమం నిర్మించుకున్నాము. కావున భక్తులందరికీ మా గ్రామం తరఫున మరియు మా ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ తెలదీసిన జై హింద్. పాండరంగాచారి, సీతంపేట. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. దేవుణ్ణి పానకాలయ స్వామివారిని, నరసింహస్వామి. ఇక్కడ చాలా వాతావరణం కూడా చాలా బాగుంది. దేవుడు ఆక్రమించి రాజలక్ష్మి అమ్మవారి దేవాలయం గోదావరి ఇక్కడ చాలా 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 బాగుంది. పానకాల స్వామి, గజగిరి లక్ష్మీ నరసింహ పానకాల స్వామి, రాజేశ్వరీదేవి, గోదావరిదేవి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది మాకు. నిన్న ఊరేగింపు కూడా అంగమ్మ అంగమ్మ చేసాము. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ పానకాల స్వామి దాదాపు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కావాలని మేము కోరుతున్నాము. ఇంకా ఇక్కడే ఉంటాం. మా అత్తగారిది ఊరు. ఊరు చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. ఇషి కాదు నా పేరు. చెప్పు ఇషి, చెప్పు ఇషి. మాది జగ్గేపేట. ఈ మా అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట ఇది. ఇక్కడికి వచ్చాం. నా చిన్నప్పటి నుంచి ఈ గుడి ఉంది. చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే చాలా సరదాగా ఉంటుంది. మహిమగల దేవుడు. మేము ప్రతిసారి పానకాళి స్వామి కళ్యాణానికి ప్రతిసారి అందరం ఈ ఊరు ఆడపడుచులు అందరం వస్తాము. చాలా మహిమగల దేవుడు.